హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను బ్లౌజ్ పీసెస్తో పిల్లలకి లాంగ్ డ్రెస్ ఎలా కుట్టాలని చూపిస్తున్నాను. ఒకవేళ బ్లౌజ్ పీస్ కాకపోయినా మీ ఇంటి దగ్గర అంటే మీ ఓల్డ్ శారీ కానీ లేదంటే ఏదైనా వేరే క్లాత్ కానీ ఉంటే దాంతో కూడా ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి 3 ఇయర్స్ పాపకు కుడుతున్నానండి. అలాగే బ్లౌజ్కేమో నేను బాడీ పార్ట్కి ఒక 1 మీటర్ లోపే 1/2 మీటర్ సరిపోతుంది. తర్వాత ఏంటంటే లైనింగ్ ఏమో 1 దానికి కూడా బ్లౌజ్ పీస్ వాడేస్తున్నాను. తర్వాత ఇప్పుడు నేను తీసుకునే మెజర్మెంట్స్ ఇవన్నమాట. ఇవి ఏంటంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అండి, అంటే నేను ఖర్చుకు తీయకుండా అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కట్ చేసి కుట్టుకునేటప్పుడు మాత్రం చాలా ఎక్కువే ఖర్చు పెట్టుకోవాలి. ఈ ఖర్చు సరిపోదు. అంటే ఒకవేళ పిల్లలకి తర్వాత ఒక స్టిచ్ విప్పి వేద్దాము అని అన్నా సరే సరిపోదు. కాబట్టి ఎప్పుడు కూడా తీసుకున్న కొలతకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని కుట్టుకోవాలి చిన్నపిల్లలకి. సో ఇప్పుడు నేనైతే నార్మల్ బ్లౌజ్ పీసే వాడుతున్నాను లైనింగ్కి, బాడీ పార్ట్కి. కింద బాటమ్ అయితే నేను విడిగా తీసుకున్నాను 1 మీటర్ లైనింగ్ దానికి. ఇదేంటంటే నేను 4 ఫోల్డింగ్స్ వేసాను, 2 ఫోల్డింగ్స్ కదండి ఇలాగా 2 లేయర్లు ఇవి. అలాగే దీన్ని ఇంకొక లేయర్ కూడా మడత పెడతాను నేను. సో ఇలా మడత పెడితే మీకు ఏంటంటే ఇది బాడీ పార్ట్కి ఈజీ అవుతుందన్నమాట కట్ చేసుకోవటం కానీ. లేదంటే ఇదే ప్రాసెస్ అండి ఎవరికైనా సరే, మీరు బాడీ పార్ట్ కట్ చేసుకోవాలంటే డెఫినెట్గా ఇలా 4 లేయర్స్ వచ్చేలా వేయాల్సిందే. సో దీని ప్రకారమే బాడీ నాకు లాంగ్ వచ్చేసి సైజ్ వచ్చేసి 8 ఉంది, దాని ప్రకారం పెట్టుకోవాలి. 8 రావాలంటే మీరు 9 పెట్టుకోండి, ఎందుకంటే పైన కింద ఖర్చుకు వెళ్ళాలి కదా మీకు నడుము దగ్గర షోల్డర్స్ దగ్గర. కాబట్టి ఆ విధంగా చూసుకుని మీరు ప్రతిదానికి కూడా ఒక అంగుళం కానీ లేదంటే మీ పిల్లలు ఇంకొంచెం బొద్దుగా ఉన్నారు అని అంటే గనక ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కానీ అలా యాడ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే నేను ఇలా 8 ఇంచెస్కి నేను ఇలా మార్క్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఏంటంటే మనం షోల్డర్స్ తీసుకోవచ్చు. షోల్డర్ వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి. సో 9 ఇంచెస్లో మనం షోల్డర్ ఇప్పుడు ఇలా 2 లేసే మీకు కొలత వస్తుంది అనమాట, అంటే 2 భాగాలుగానే కొలత వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే 4.5 తీసుకున్నాను, ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఒకవేళ అంటే పిల్లలకి కూడా ఏంటంటే 2.5 నేను షోల్డర్ విడ్త్ పెట్టుకున్నాను. ఎందుకంటే నేను కుట్టేది ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి అనమాట, కాబట్టి దియా కంటే కొంచెం పర్సనాలిటీ విషయంలో అయితే కొంచెం వేరియేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టాను నేను. సో ఇది వచ్చేసి నేను ఆర్మ్ హోల్ వచ్చేసి నేను 4.5 నుంచి 5 దాకా పెట్టేసుకోవచ్చు మీరు. తర్వాత ఏంటంటే పిల్లలకి కూడా ఎప్పుడు సైడ్ ఖర్చు అనేది వేస్ట్ చేయొద్దండి. నెక్ కూడా మీకు కావాల్సినంత పెట్టుకోవచ్చు. నేను ఫ్రంట్ ఏమో 2.5 పెడుతున్నాను, బ్యాక్ ఏమో 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ మీరు రౌండ్ నెక్ అనేది ఇలాగా షేప్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ రౌండ్ నెక్ వద్దు అని అనుకుంటే కనుక వేరే మోడల్ ఏమైనా కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఆర్మ్ హోల్ కూడా మీరు లోపల నుంచి ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో తనకి ఏంటంటే ఇక్కడ మనం వేస్ట్ సైజ్ చూసుకుంటాం కదా నడుము కొలత, దాన్ని మీరు 4గా డివైడ్ చేసుకుని వచ్చిన దానికి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఏంటంటే ఇలాగా చెస్ట్ దగ్గర పెట్టుకోవాలి, అలాగే నడుము దగ్గర పెట్టుకోవాలి. కాకపోతే నేను ఏంటంటే ఖర్చు ఎక్కువ ఉండాలి అనే ఉద్దేశంతో లాస్ట్లో ఊరికే సన్నగా క్రాస్ కట్ చేశాను అనమాట. సో మీరు ఇక్కడ అది ఎలా కట్ చేశానో కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు నడుము కొలత తీసుకుంటారు కదా, దాని ప్రకారంగా పిల్లలు కనుక తర్వాత ఇంకా కొంచెం మనకి వాళ్ళు ఏంటంటే ఊరికే చిన్నపిల్లలు అంటే ఎదుగుతూ ఉంటారు కాబట్టి మనం ఎక్కువ పెట్టుకోవాలి. సో దాని ప్రకారంగా నేను ఇలా ఉంచేసాను ఇదంతా, ఎందుకంటే స్టిచ్చెస్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు బాటమ్ పార్ట్ ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ప్లెయిన్ క్లాత్ అనుకోండి, ఒక ఫిల్ట్ వేసుకోండి. లేదు మనకి ఫిల్ట్ వేస్తే అందంగా ఉండదు అని అనుకుంటే కనుక పైన నడుము దగ్గర కానీ లేదంటే కింద లెహంగా లాగా వస్తుంది కదా కింద బాటమ్ పార్ట్, దానికి కొంచెం లోపలికి మడత పెట్టుకోవటం కానీ కొంచెం క్లాత్ అనేది మనం ఉంచుకుంటే తర్వాత మనకి యూజ్ అవుతుందండి. సో ఇదేంటంటే 2 లేయర్స్ కదా, మీరు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ విడదీసుకోండి. ఒకసారి 2 కలిపి కట్ చేసేస్తే మీకు 2 నెక్లు విడిగా మనకి చాలా తేడా వస్తుంది. కాబట్టి నేను బ్యాక్ నెక్ 3 ఇంచెస్ కాబట్టి 3 ఇంచెస్కి, ఇదేమో బ్యాక్ అన్నమాట. సో 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకుని నేను 3 ఇంచెస్కి కట్ చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇది కూడా మీకు ఈజీగానే అయిపోతుందండి. డ్రెస్ ఏం పెద్ద కష్టం ఉండదు. మీకు ఏంటంటే కుట్టే కొట్టేటప్పుడు ఏంటంటే కొంచెం టఫ్గా ఉన్నా, తర్వాత మీరు ఎప్పుడైనా డ్రెస్సెస్ కుట్టాలి అని అనుకుంటే కొంచెం క్లాత్ ఉంటే సరిపోతుంది ఒకసారి అలవాటైతే. మెజర్మెంట్స్ కూడా పర్టికులర్గా పిల్లల దగ్గర తీసుకోవడానికి ఏమీ ఉండదండి, జస్ట్ వాళ్ళ షోల్డర్స్ కానీ వాళ్ళు బాడీ హైట్ కానీ బాడీ పార్ట్ కానీ అవి చూసుకుంటే చాలు. మీరు మనకేంటంటే పెద్దవాళ్ళకు ఉన్నట్టుగా ప్రతిదానికి పర్టికులర్గా షేప్ కానీ అలాగ చిన్నపిల్లలకు ఉండదు కాబట్టి వీళ్ళ డ్రెస్లే చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట కుట్టడానికి.
వీళ్ళ దగ్గర ఏంటంటే నెక్ దగ్గర వెనకాల హుక్స్ పెట్టే దగ్గర చూసుకుంటే చాలు. పిల్లల దగ్గర ఇంకా అంతకు మించి మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి ఉండదు పిల్లల ఫ్రాక్స్లో అయితే. సో కట్ చేస్తే ఇలా ఉందన్నమాట మనకి ఆ ఫ్రంట్ నెక్ అనేది, అలాగే ఇది బ్యాక్ నెక్. సో హ్యాండ్స్ వచ్చేసి నేను ఎలా కట్ చేస్తున్నానంటే, ఇది కూడా మీరు ఫోర్ లేయర్స్ వేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి. హ్యాండ్స్ నేను ఏ మోడల్ పెడుతున్నానంటే, పిల్లలకి వింగ్స్ మోడల్ ఉంటాయి కదా, ఆ మోడల్ హ్యాండ్స్ పెడుతున్నాను నేను. వింగ్స్ మోడల్ హ్యాండ్స్ పెట్టాలంటే మీరు ఏం చేస్తారంటే, మొత్తం హ్యాండ్ అంతా కూడా రాకూడదు. మనం హ్యాండ్ కట్ చేస్తాం కదా, ఆ హ్యాండ్ పూర్తిగా రాకూడదు, హాఫ్లోనే మనం దాన్ని ఎండ్ చేసేయాలన్నమాట. సగంలోనే బాగా చివరి దాకా కొలత పెట్టేసుకోవాలి, అంటే అక్కడికి చివరికి ఎడ్జ్ వరకు కట్ చేసేసుకోవాలి. అలా అయితే ఏమవుతుందంటే మీకు హాఫ్ వరకే హ్యాండ్ వస్తుంది, మిగతాదంతా ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట. షార్ట్ అది మనకి ఆర్మ్ హోల్ దగ్గర మీకు కట్ చేసి కుట్టాక దాని డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇక్కడ నేను ఏంటంటే హ్యాండ్ షేప్ డ్రా చేయట్లేదండి, జస్ట్ నాకు కావాల్సిన కొలత తీసేసుకున్నాను. చూసారు కదా ఎలా తీసుకున్నాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే చివర ఎండ్ ఉండకూడదు మనకి, మీకు అర్థమయ్యే ఉంటుంది. పైనుంచి ఇలాగా కిందకు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే కుట్టాక మీకు హ్యాండ్స్ అనేది చాలా బాగా పైకి వింగ్స్ లాగా వస్తాయన్నమాట. లుకింగ్ కూడా పిల్లలకు కదా చాలా చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళు అయితే ఇలా స్లీవ్లెస్ వేయలేని వాళ్ళు అయితే ఇంకా అలాంటి వాళ్ళకు కూడా ఇలా ఇదే బాగుంటుంది. తర్వాత ఏంటంటే కింద మనకి బాటమ్ పార్ట్ 23 కాబట్టి 23 ఎగ్జాక్ట్గా 23 ఉందండి ఇది క్లాత్ మడత పెడితే. సో దీన్ని నేను కుచ్చులకి కూడా కావలసినంత క్లాత్ తీసేసుకున్నాను. ఇదేంటంటే రెండు లేయర్లు వచ్చిందనమాట, విడివిడిగానే ఉంది క్లాత్ ఇలాగా కాబట్టి రెండు లేయర్లు వచ్చింది ఇది. దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఇక్కడ నడుము పార్ట్ అతకాలి కాబట్టి ఇక్కడ కుచ్చుళ్ళు పెట్టాలి కాబట్టి ఇప్పుడు రెండు లేయర్లు ఇలాగా కలిసిపోయి ఉన్నాయి కదా, వీటిని ఇలా విడదీసేద్దాం ఫస్ట్ మనం. తర్వాత కాటన్ లైనింగ్ కూడా పిల్లలకి ప్రత్యేకంగా తడపాల్సింది ఏమి ఉండదండి, మంచి క్లాత్ అయితే తడపాల్సిన పని ఉండదు. ఒకవేళ మీరు కాటన్ క్లాత్ కరెక్ట్గా దొరకలేదు, కొంచెం చీప్ క్వాలిటీ దొరికింది అంటే మాత్రం ఒకసారి తడుపుకోవాలి. సో ఇంత డిఫరెన్స్ వచ్చింది లైనింగ్కి నాకు, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి. అయినా పర్లే మామూలుగానే బాగానే ఉంటుంది అన్నట్టుగానే వేసేసానమాట. అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా బాడీ పార్ట్ని దానికి పెట్టుకుని ఇలా కట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను, ఇది తిరగేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను మెడ దగ్గర ఇలాగా చుట్టూ ఒక కుట్టు వేసేసి చూపిస్తాను మీకు. ఇదేంటంటే నేను పైపింగ్ కానీ ఏమీ వేయట్లేదు, నెక్కి చాలా సింపుల్గా కుడుతున్నాను మీ అందరికీ ఈజీగా అర్థం అవడానికి. ఒకవేళ మీరు ఆల్రెడీ కుట్టడం వచ్చిన వాళ్ళైతే మీరు పైపింగ్ వేసి కుట్టుకోవచ్చు. వేసేసాక మీరు దీన్ని ఇలా లోపల నుంచి ఇలా కట్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి, మనకి కుట్టు దాకా వెళ్ళకూడదు. ఇది మీరు టర్న్ చేసుకోండి. సో టర్న్ చేసుకున్నాక మీకు రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలాగే నీట్గా ఉంది అనుకుంటే కనుక చేతి కుట్టు వేసుకోండి. ఇలా బాగుంది అయినా పర్లేదు, మేము మిషన్ కుట్టు ఒకసారి వేసేస్తాం, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందంటే కూడా మీరు వేసేసుకోవచ్చు. కాకపోతే ఇలా చూసిన లుకింగే చాలా బాగుంటుంది అన్నమాట, కుట్టు వేయకుండా చాలా నీట్గా రౌండ్ షేప్లో ఉన్నట్టు అందంగా కనబడుతుంది. కానీ నేను కుట్టు వేసేసాను, ఇప్పుడు చూసారు కదా వేయకుండా వేసిన దానికి ఇంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనం షోల్డర్స్ అతికేసుకుని ఉంచుకుందాము. అలాగే ఇప్పుడు మనకి హ్యాండ్ ఉంది కదండి, హ్యాండ్కి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసి ఉంచుదాం ఫస్ట్ మనం. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇందాక నేను బాడీ పార్ట్కి ఎలా అతికానో చూసారు కదా, సేమ్ అదే విధంగా దీనికి సరిపడా తీసుకుని ఇలాగే కుట్టేసుకోండి. ఇది కూడా చాలా ఈజీ అండి, పెద్ద కష్టంగా ఏమి ఉండదు, హ్యాండ్ కదా. అలాగే ఈ హ్యాండ్లో మనం కుట్టేటప్పుడు ఏం చేయాలంటే చివరిన కొంచెం అయితే మనం షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టుకుని, అంటే ఆర్మ్ హోల్ దగ్గర, తర్వాత మనం నార్మల్గానే హ్యాండ్ అనేది అటాచ్ చేసేయచ్చు. సో ఇక్కడ అతికేసాను చూసారు కదా, ఇక్కడ హ్యాండ్స్ అనేది మీకు ఎంతెంత వస్తాయో మీరు డిఫరెన్స్ చూడొచ్చు. సో చూసారు కదా ఇంత వస్తుందన్నమాట హ్యాండ్, చివరి దాకా వెళ్ళదు, ఓన్లీ మనకి ఒక వింగ్ లాగా పైకి లెగిసినట్టుగా ఉంటుంది పిల్లలకి వేశాక. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి నేను ఎంతవరకు పెట్టి కొడుతున్నాను. సో ఇది ఇంత లోపలికి పెట్టి కొడుతున్నాను అన్నమాట, మధ్యలోకి కొలత తీసుకుని ఆ చివరి దాన్ని మీరు లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ అతికేసుకుంటున్నాము.
ఇలా అన్నమాట. ఈ చివరి అనేది క్లాత్ మిగులుతుంది మనకి, దాన్ని ఏంటంటే మీరు లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. సో లోపలికి ఇలా ఫోల్డ్ చేసి నేను కుట్టేశాను. సో లుకింగ్ చూసారు కదా, ఇలా వస్తుంది అన్నమాట వింగ్ హ్యాండ్ అంటే. ఇవి చాలా చాలా బాగుంటాయండి, లుకింగ్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలు చాలా క్యూట్గా కనబడతారు. స్లీవ్లెస్ వేసుకున్నట్టుగానే ఉంటుంది, కానీ పైన చిన్నగా హ్యాండ్ ఉంటుంది అన్నమాట. రెండో వైపు కూడా అలాగే మీరు అటాచ్ చేసేసుకుని పెట్టుకోండి. నేను రెండు వైపులా అతికేసాను. సో దీనికి కంప్లీట్గా లుక్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్కి వచ్చేద్దాము. అటు ఇటు ఖర్చు చూసారు కదా, చాలా ఎక్కువే ఉంచాను నేను కావాలని. సో ఇప్పుడు మనం బాటమ్ పార్ట్లో ఏం చేద్దామంటే, ఈ లైనింగ్ ఉంది కదా, ఇది కూడా మనకి రెండు లేయర్లాగా విడిపోతుంది అన్నమాట. ఎందుకంటే 1 మీటర్ కదా మనకు మధ్యలోకి మడత పెట్టాం కాబట్టి రెండుగా మనం సెపరేట్ చేసుకుని కుట్టుకోవచ్చు. తర్వాత ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను కింద చిన్నగా ఫోల్డ్ చేసి అంచు కుట్టేశాను నేను. ఇక్కడ ఏంటంటే నేను ఎటువంటి లేస్లు అవి కూడా వేయట్లేదు, సింపుల్గా కుడుతున్నాను. అంటే లేస్లు అవి వేస్తే ఏంటంటే మనకి ఇప్పుడు లేస్లు అవి ఎవరు వేయట్లేదు, ఓల్డ్ మోడల్ లుక్ వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక లేయర్ని తీసుకుని పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి కుచ్చుళ్ళు పెట్టేస్తాను. మనకి ఇవి రెండు సెపరేట్ సెపరేట్గా వస్తాయి అన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వస్తుంది కదా, అలా వస్తాయి. ఇది ఇలాగా ఒక సెపరేట్ పీస్ వస్తుంది, మళ్ళీ ఇలాగే ఇంకొకటి కూడా వస్తుంది. మనం రెండింటికి కూడా కుచ్చుళ్ళు పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే కుచ్చులు పెట్టుకునే ముందు మీరు బాడీ పార్ట్ ఉంది కదా, అది నడుము ఎంత ఉందో చూసుకోండి. మీరు బాడీ పార్ట్ నడుము చూసుకున్నారనుకోండి, ఇక్కడ 15½ ఉంది. సో ఇప్పుడు నేను కుచ్చుళ్ళు పెడితే కుచ్చుళ్ళు పెట్టేశాక అంతా కలిపి 15½ ఉండాలి. అలా అయితేనే రెండింటికి కూడా కలిపి కుట్టినప్పుడు సరిపోతుంది అన్నమాట. మీరు ఎక్కువ పెట్టేసుకున్నారనుకోండి మళ్ళీ కుచ్చులు పెట్టుకోవాల్సి వస్తుంది, అలా డబుల్ పని అవుతుంది అన్నమాట. ఇప్పుడు కుచ్చులు కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి. నేనేంటంటే ఫోల్డింగ్ ఇలాగా నాకు ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి ఫింగర్తో పెట్టేస్తున్నాను. ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే చాక్ పీస్తో ఒకటి 1 ఇంచ్కి కానీ, 1½ ఇంచెస్కి కానీ, 2 ఇంచెస్కి కానీ, మీ వీలు బట్టి ఎంతెంత పెద్ద ఫ్రిల్స్ కావాలో దాని ప్రకారంగా మీరు పెట్టుకోవచ్చు. సో చూసారు కదా అయిపోయింది ఇది. సో దీనిపైన ఏంటంటే మనం బాడీ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసుకుని అటాచ్ చేసేసుకోవచ్చు. సో ఫ్రిల్స్ అనేది మనం చాలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రిల్స్ ఉంటాయన్నమాట. నేను 1 సైడే పెట్టాను ఫ్రిల్స్. సో ఇవి రెండు లేయర్లు వచ్చేసాయి చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. సో ఇవి రెండు ఏం చేస్తారంటే ఇలా పెట్టుకుని సైడ్ మాత్రం ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇవి రెండు కలిపేసుకోండి ఫస్ట్ మీరు. సో రెండు కలిపేశాను నేను. ఇప్పుడు ఏంటంటే మనం బాడీ పార్ట్ అటాచ్ చేద్దాము. సో ఇప్పుడు ఇలా పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ ఇంకా అలాగే బ్యాక్ పార్ట్ అటాచ్ చేయండి. బాడీ పార్ట్కి మాత్రం 1 సైడ్ ఒక కుట్టు వేయండి. సో పిల్లలకి ఏంటంటే డాట్స్ వేస్తే చాలా మంచి లుకింగ్ వస్తుంది అన్నమాట బాడీ పార్ట్ మీకు. సో డాట్స్ వేయండి సన్నగా పెట్టుకుని. షోల్డర్కి సమానంగా డాట్ వస్తుంది అన్నమాట. డాట్స్ అంటే ఇలా సన్నగా పైన మాత్రం ఒక చిన్న కుట్టు వేసుకోవడాన్ని ఇది డాట్ అంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు షోల్డర్కి ఆపోజిట్లో పెట్టి స్టిచ్ వేయండి. ఇప్పుడు దీన్ని మీరు ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు. సో రెండు కలిపి నేను కుట్టేస్తున్నాను. చాలా చాలా సింపుల్ అండి, ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా పర్టికులర్గా చెప్పాను కాబట్టి ఏదైనా డౌట్ ఉన్నా సరే నేను లైవ్ ఇచ్చినప్పుడు అప్పుడు క్లారిఫై చేస్తాను. చాలా వాటికి నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా, ఇటు పక్క కూడా మనం క్లోజ్ చేసేద్దాం. ఒక కుట్టు వేసేసుకోండి ఇటు కూడా. సో ఇది కూడా నేను కంప్లీట్ చేసేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఈ డ్రెస్ వేయించి చూపించవచ్చు, కాకపోతే నేనేంటంటే ఇది ఒక పాపకి, అదే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అని చెప్పాను కదా, సో తనకి గిఫ్ట్ ఇవ్వటం కోసం కుడుతున్నాను కాబట్టి నేనైతే దియాకి మాత్రం వేసి చూపించలేను. సో ఇది కొత్త క్లాత్ అన్నమాట. సో బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా రెండు కొత్తవే కాబట్టి నేను ఈ డ్రెస్ అయితే వేసి చూపించలేను. కానీ కంప్లీట్ లుక్ అయితే చూసేయండి మీరు ఫైనల్గా ఎలా ఉందో. సో ఇది మన ఫైనల్ డ్రెస్ అన్నమాట. చూసారు కదా ఇలా ఉంటుంది, చాలా చాలా ఈజీ. అలాగే ఇంట్లోనే మీరు ఈ ఫ్రీ టైంలో కుట్టుకోవడం అలవాటు చేసుకుంటే తర్వాత ఇంకా చాలా చాలా మోడల్స్ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉంటాను నేను వీడియోస్. సో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే వెనకాల మీరు డోరీస్ పెట్టుకోవచ్చు. అలాగే పిల్లలకి తల ఈజీగా వెళ్ళాలి అనుకుంటే హుక్స్ కూడా పెట్టుకోవచ్చు, చాలా ఈజీ అన్నమాట. సో రేపు బోట్ నెక్ బ్లౌజ్తో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.